పెగసాస్ నిఘా వ్యవహారం మీద స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు ప్రాథమికంగా నిర్ణయించింది ఒక కేసు విచారణ సందర్భంగా సిజీఐ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది పెగసాస్ నిఘా వ్యవహారంలో స్పష్టమైన అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సుప్రీంకోర్టు తామే ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకుంది కొంతమంది సాంకేతిక నిపుణులు కూడా ఎంపిక చేసినా వారి కమిటీలో ఉండేందుకు సిద్ధపడలేదు దీంతో కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు త్వరలోనే సభ్యుల్ని ఖరారు చేస్తామన్నారు పెగసాస్ నిఘా వ్యవహారంలో విచారణ జరిపించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తామని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది అయితే ఫోన్ల మీద నిఘా ఉంచడాన్ని పెగసాస్ కానీ ఇతరత్ర ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఉపయోగిస్తుందా లేదా అనేది ఖరారుగా చెప్పేందుకు కేంద్రం సిద్ధపడట్లేదు దేశ భద్రతా అంశాన్ని మీదకి తీసుకొచ్చింది అయితే దేశ భద్రత అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని చట్ట ప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లో నిఘా సాఫ్ట్వేర్ ఉపయోగించారా లేదా అన్నది తెలుసుకోవాలన్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేస్తోంది కేంద్రానికి పలుమార్లు ఛాన్సులు ఇచ్చినా స్పందించకపోవడంతో కమిటీ వేలా నిర్ణయించుకుంది ఈ అంశం పార్లమెంట్ సమావేశాల్లో కూడా దుమ్మారం రేపింది సమావేశాలు సజావుగా సాగలేదు ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు న్యాయమూర్తుల మీద కూడా నిఘా పెట్టారన్న ప్రచారం సాగడంతో విచారణ జరిపించాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఏదేమైనా పెగసాస్ వ్యవహారం అనేది చాలామంది నెత్తిన అతిపెద్ద బండగా పడ్డానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఈ విషయాన్ని ఎన్వీ రమణ చాలా సీరియస్గా తీసుకున్నారు అవసరమైతే కొన్ని చోట్ల అరెస్టులు కూడా చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించేటువంటి అవకాశాలు ఉంటాయి పది రోజుల కిందట పెగసాస్ స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న పిటిషన్ల మీద సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో ధర్మాసన విచారణ జరిపింది కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా వాదనలు వినిపించారు స్పైవేర్ మీద నిపుణుల కమిటీ ఏర్పాటుకి కేంద్రం సిద్ధంగా ఉందని అయితే మరో అఫిడవిట్ దాఖలు చేయలేమని కోర్టుకు విన్నవిచ్చారు ఎస్ దీని మీద స్పందించిన సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర అఫిడవిట్ దాఖలు చేయకపోతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు తాజాగా పెగసాస్ మీద విచారణకి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు పెగసాస్ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో ఒకరైన చందర్ సింగ్తో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ విషయాన్ని తెలిపారు నిజానికి ఈ కమిటీ సభ్యుల్లో ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేయడంతో కమిటీ ఏర్పాటు ఆలస్యం అవుతుందని చీఫ్ జస్టిస్ మండిపడ్డారు